టీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీల నిర్మాణం కోసం అధిష్టానం సీరియస్ గా కసరత్తులు చేస్తుంది విదితమే. రాష్ట్రంలో సర్కార్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి తన ఇంటి పార్టీని మర్చిపోయింది. కేసీఆర్ కేటీఆర్ లే పెద్దలుగా రాష్ట్రంలో పార్టీ నడుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ సహా ఇతర అన్ని పార్టీలు తమ జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి కార్యకలాపాలను నడుపుతుంది. ఇందులో టీఆర్ఎస్ పూర్తిగా వెనుకబడిపోయింది. రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలుపు కోసం టీఆర్ఎస్ అన్ని జిల్లాల పార్టీ కార్యవర్గంను ఎంపిక చేస్తుంది. దీనిలో పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తలపెట్టిన జిల్లా అధ్యక్షుల ఎంపిక వ్యవహారంతో పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి పోటీ పడే వారి సంఖ్య నామమాత్రమేనని చెప్పొచ్చు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో 10 మందికి పైగా జిల్లా అధ్యక్ష పదవికి పోటీ పడుతుండగా పెద్దపల్లిలో మాత్రమే ఇప్పటివరకు ముగ్గురే తమ ప్రయత్నాలను ప్రారంభించారు. అందులో ఒకరు రెడ్డి సామాజిక వర్గం నుండి కమాన్పూర్ మాజీ జడ్పీటీసీ గంటా వెంకటరమణారెడ్డి, కాగా ఎస్సీ సామాజిక వర్గం నుండి రామగుండం మాజీ మేయర్ కుంకటి లక్ష్మీనారాయణ, పెద్దపల్లికి చెందిన మాజీ టీడీపీ జిల్లా అధ్యక్షులు అక్కపక్క తిరుపతులు జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. మూడేళ్ల క్రితమే గంటా వెంకటరమణారెడ్డి పేరును ఖరారు చేస్తున్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అధ్యక్షుల ఎంపిక నిలిపివేయడంతో పెద్దపల్లి సైతం నిలిచిపోయింది. ప్రస్తుతం సైతం వెంకటరమణారెడ్డి పేరుపై ప్రచారం ఊపందుకున్నది. కానీ ఎక్కడో 4-5 చోట్ల బీసీలకు 4-5 చోట్ల ఎస్సీలకు ప్రాతినిధ్యం ఇవ్వచ్చు. అది పెద్దపల్లిలో అవకాశం కల్పించాలని అక్కపక్క తిరుపతి కొంకటి లక్ష్మీనారాయణలు అధిష్టానంను కోరుతున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి అక్కపక్క తిరుపతి బంధం 2019 ఎన్నికల్లోనే బలపడింది. టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి వచ్చారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ సైతం దళిత నినాదం ఎత్తుకున్నది. దళిత మంత్రాంగం అక్కపక్కకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో గంట వెంకటరమణారెడ్డి క్రియాశీల పాత్ర పోషించారు. అప్పటి మంత్రి శ్రీధరబాబుకు వ్యతిరేకంగా మంత్రంలో నిలబడి టీఆర్ఎస్ పార్టీని నడిపించారు. అయితే జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జిల్లా అధ్యక్ష ఎంపికలో కీలకం కానున్నారు. దాసరి మనోహర్ రెడ్డి ఎవరి వైపు తలుపుతారో చూడాలి. అక్కపక్క తిరుపతి వైపా, గంట వెంకటరమణారెడ్డి వైపా?